అండి వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్। మీరందరూ బాగున్నారు అనుకుంటాను, నేనైతే చాలా బాగున్నాను। మనందరము బాగుండాలని శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని అయితే వేడుకుందాము। ఇప్పుడైతే ఒక మంచి వీడియో, ఇది కుబేర కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే దాని తాలూకా స్టోరీ ఏంటి, అది దానివల్ల ఏ అదృష్టం కలిసి వస్తుంది, లక్ష్మీదేవి ఎలా మనకి ఇంట్లో నిలుస్తుంది, ఇవన్నీ వివరాలు అయితే తెలుసుకుందాము। అయితే మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది। అలాగే ఈ కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, నేచురల్గా కెమికల్స్ లేకుండా విధానం కూడా ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను। అయితే ఇది మారేడు దళములు అనమాట, కొన్ని మనము తెచ్చుకోవాలి। మంచి రోజున భగవంతుని తలుచుకుంటూ మారేడు దళాలు తెచ్చుకొని చక్కగా నీటితో క్లీన్ చేసి నీడలో ఆరబెట్టుకోవాలి। అలాగే తులసి దళాలు కూడా కొన్ని తెచ్చుకోవాలి, వాటిని కూడా ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం చదువుకుంటూ మనము తులసి దళాలు కూడా తుంచుకొని తెచ్చుకోవాలి। ఇది కూడా ఈ ఏ రోజుల్లో తీయాలనుకుంటామో ఆ రోజుల్లోనే తీసైతే మనము తెచ్చుకోవాలి। తెచ్చుకొని ఇవి అవి సమాన ఈక్వల్ క్వాంటిటీలో తెచ్చుకొని చక్కగా కడిగి నీడలో ఆరబెట్టుకొని ఆకులన్నీ తుంచుకోవాలి, విడివిడిగా కాడలేవి లేకుండా। అయితే ఈ కుబేర కుంకుమ మనము ఇంట్లోన నేచురల్గా తయారు చేసుకొని మనము కుబేరుడిని ప్రసన్నం చేసుకుంటే చాలా చాలా మంచిది। ఈ ఆకుపచ్చ కుంకుమతో మనకి అదృష్టం అయితే కలిసి వస్తుంది, మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది। దేనికైనా మనము ప్రపంచాన్ని శాసించేది డబ్బు, ఆ డబ్బుకు అధిపతే కుబేరుడు, కుబేరుని వద్ద ధనలక్ష్మి తాండవం చేస్తుంది। అందుకే కుబేరుడు ముల్లోకాలను శాసించే నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ గోవిందునికి కూడా అప్పిచ్చారంటే కుబేరుడు ఎంత ధనవంతుడో అర్థమవుతుంది। ఇప్పుడైతే ఆకులు సగం సగం తీసుకొని ఇలాగా చేసుకోవాలి। స్వచ్ఛమైన ఆవు పాలు అయితే చిన్న గ్లాస్తో తీసుకోవాలి, అవి స్వచ్ఛమైన ఆవు పాలు అనమాట, అది వెండి గ్లాస్, అది లైటింగ్ ఎక్కువ, నైట్ తీసాను వీడియో, లైటింగ్ మీదేమో అసలు మిల్క్ మీకు కనిపించట్లేదు। ఇవి ఒక మిక్సీ జార్ తీసుకొని అసలు యాక్చువల్లీ మనము రోట్లోన చక్కగా రబ్ చేసుకుంటే చాలా మంచిది, కానీ మనకి ఇప్పుడు అవి అందుబాటులో లేవు కనుక మనం మిక్సీలోని వేసుకోవచ్చు। మిక్సీ గిన్నెలోన ఈ రెండు ఆకులు వేసుకొని, తులసి ఆకులు, తర్వాత మనము ఆ మారేడు ఆకులు కూడా చక్కగా క్లీన్ చేసుకునేవి మిక్సీ జార్లో వేసుకొని చక్కగా తుంచుకొని వేసుకోవాలన్నమాట। ఇది ఒరిజినల్ కుంకుమ, ఇది మనం ఇంట్లో తయారు చేసుకుంటే మనకి చాలా చాలా మంచిది। అది మనము ఆన్లైన్లో తెప్పించుకున్నా అమ్ముతారు, కానీ అందులో అంటే మంచిదే అయి ఉండొచ్చు, కానీ మనం ఇంట్లో తయారు చేసుకొని కుబేరుడికి పెట్టి, కుబేరుని దగ్గర పెట్టి మనము వాడుకుంటే చాలా చాలా మంచిది। అయితే డబ్బుకి అధిపతి కుబేరుడు కదా, ఈ కుబేరుని వద్ద లక్ష్మీదేవి తాండవం చేస్తుందట, అందుకని కలియుగ ప్రత్యక్ష దైవానికి కూడా కుబేరుడు అప్పిచ్చాడని చెప్తారు। అయితే మన భారతీయ సంస్కృతిలో పసుపు కుంకాలు సౌభాగ్య చిహ్నాలు, పసుపు కుంకుమలకు దేవతలుగా మనము భావిస్తాము। ఇలాగా ఆ రెండు కలిపి వేసుకొని కొన్ని పాలైతే అందులో వేసుకోవాలి, ఇది స్వచ్ఛమైన ఆవు పాలు అయితే మంచిదన్నమాట, దాన్ని మిక్సీ చేసుకోవాలి। అయితే అయితే ఎక్కువగా పసుపు, పలు రకాల కుంకాలు ఉంటాయి, కానీ పసుపు కుంకాలు మన భారతీయ సాంప్రదాయంలో దేవతా స్వరూపాలుగా భావిస్తాం కదా। అయితే దీనిలోన మీనాక్షి కుంకుమ, వీటిల్లో ఆకుపచ్చ కుంకుమ మనము తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు కుబేర కుంకుమ, ఇందులోన కొంచెమంతా పచ్చకర్పూరము, తర్వాత జవ్వది పౌడర్ కూడా వేసుకుంటే మంచి సువాసన వస్తుంది। అలాగే వట్టివేరు, మీ దగ్గర, నా దగ్గర ఇప్పుడు లేదు, వట్టివేరు ఉన్న కూడా వేసుకొని మనము బాగా మిక్సీ చేసుకోవాలి। అయితే ఈ కుబేర పచ్చ కుంకుమకు ఒక ప్రత్యేకత ఉంది, పురాణాలలో వర్ణించబడిన ఈ కుంకుమ అంట కుబేరునికి చాలా ప్రీతికరమైనది, అలాగే ఇది పార్వతీదేవికి కూడా ప్రీతికరమైన రంగు, దీనిని అలంకరించుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చెప్తారు। ఇలాగా కొంచెం మిక్సీ చేశాక ఆ రెండు సుగంధ ద్రవ్యాలు వేసి మనం ఇలా మిక్సీ చేసుకోవాలి। ఇలా మిక్సీ చేసుకున్న పదార్థాన్ని మనము ఒక తెల్లటి బట్ట తీసుకొని దానిలో స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట, మనము స్ట్రెయిన్ చేసుకుంటే చాలా మంచిది। ఇది కుబేర కుంకుమ మనం ఇంట్లో తయారు చేసుకొని మనం యూజ్ చేసుకుంటే విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి, మనకు బయట దొరుకుతుంది, కానీ నేనైతే ఇది ఒక గురువుగారు చెప్పారు యూట్యూబ్లోనే, అతను చెప్పినట్టుగా అయితే నేను తయారు చేసుకున్నాను। ఒక వైట్ క్లాత్ వేసుకొని దానిలోన ఇది స్ట్రెయిన్ చేసుకోవాలి, ఇలా స్ట్రీమ్ చేసుకున్న తర్వాత అయితే పరమశివుని భక్తుడైన కుబేరుడంట ఒకసారి కైలాసానికి వెళ్ళాడట. అక్కడ ఏకాంతంగా ఉన్న శివపార్వతులను చూశాడట. అయితే ప్రతిరోజు దేవిని పవిత్రంగా ఆరాధించే కుబేరునికి ఆ రోజు అంబికను దర్శించగానే కామవికారం కలిగిందట. రావణాసురుడికి అన్న కదా, మరి ఆ మాత్రం ఇంద్రియ భావనలు కలగడంలో ఆశ్చర్యం లేదేమో. అయితే తమ్ముడేమో ఆ పరమేశ్వరుడిని అమ్మని ఇచ్చేయమని అడిగాడట. అన్నగారేమో వక్రబుద్ధితో ఒక క్షణం పార్వతీదేవిని తన భార్యగా ఊహించుకున్నాడట. ఇది స్టోరీ అనమాట ఈ కుబేర కుంకుమ గురించి. ఇలాగ క్లాత్లో వేసుకొని మనము స్ట్రెయిన్ చేసుకోవాలి. అయితే ఈ స్ట్రెయిన్ చేయగా వచ్చిన వాటర్ అంతా మనము ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెట్టుకుంటే అది గట్టిపడుతుంది. గట్టిపడి మళ్ళీ మనము ఈ కుంకుమలో కలుపుకోవచ్చు. ఇలాగ వాటర్ అంతా పోయే వరకు గట్టిగా స్ట్రెయిన్ చేసుకొని ఇది మాత్రం నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకుంటేనే మనకి కుబేర కుంకుమ అయితే తయారవుతుంది. పెద్ద కష్టమైతే ఏమీ కాదు. నేనైతే కొంచెం ఎక్కువగా తయారు చేశాను, అందుకని కొంచెం తయారు చేసుకుంటే చాలా మంచిది. కుబేరుని వద్ద పెట్టి పూజ చేసుకొని మనం ధరించాలంట. ఇగో ఇది ఉంది కదా, ఇలాగ స్ట్రెయిన్ చేయగా వచ్చిన దాన్ని మనము ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకుంటే చాలా మంచిది. ఎండలోనైతే మాత్రం ఆరబెట్టకూడదు. అదిగో చూడండి. అలాగే తులసి ఆకులు, బిల్వదళాలు 2 మహావిష్ణువుకి ప్రీతికరమైనవి. అలాగే తులసి కూడా లక్ష్మీ స్వరూపము. అందుకని ఈ 2 కలిపిన కుబేర కుంకుమ మనము తయారు చేసుకుంటే మనకి విశేషమైన ఫలితమైతే కలుగుతుంది. ఇలాగా ఒక ప్లేట్లోన వేసుకోవాలి, నీళ్ళలోనే పెట్టుకోవాలన్నమాట. ఇది అయితే ఒక క్షణం పార్వతీదేవిని భారీగా ఊహించుకున్నాడంట. అయితే సర్వజ్ఞాని అయిన సర్వేశ్వరునికి ఇది తెలియకుండా ఉంటుందా? అయితే పరమేశ్వరునికి కోపం వచ్చిందంట. శివుని అర్ధభాగమైన సతీదేవి ఉగ్రురాలయ్యిందంట. ఒక్క క్షణం శివపార్వతులిద్దరూ కుబేరుని వైపు ఉగ్రంగా చూశారట. ఆ చూపుల తీక్షణకు కుబేరుని దేహం కాలి కమిలిపోయిందట. కుబేరుడు గడగడా వణికిపోయాడట. పరమశివుని కాళ్ళ మీద పడి మన్నించమని వేడుకున్నాడట. ఇలాగ స్ట్రెయిన్ చేశాక ఆ వాటర్ మాత్రం మనం అది ఎండలో పెట్టుకోవాలి. ఇది మాత్రం ఫ్యాన్ దగ్గరే ఆరబెట్టుకోవాలి. కుంకుమ తయారవుతుంది. ఆరబెట్టుకుంటే ఒక రోజంతా పడుతుంది. రోజంతా ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటే చక్కగా పొడి పొడిగా కుంకుమలాగా తయారైపోతుంది. ఇంకా కొంచెం దీనిలాగా ఉన్నట్టయితే మనం జల్లెడ పట్టించుకుంటే అయిపోతుంది. ఆ వాటర్ కూడా మనం 2 రోజులు ఎండలో పెడితే గట్టి పడుతుంది. అది కూడా ఇందులో వేసుకోవచ్చు మనము. అది కూడా ఎండలో అలా పెట్టుకోవాలి. ఒక రోజు 2 రోజులు ఎండలో పెట్టిస్తే గట్టిగా అయిపోద్ది అది కూడా. ఇది అది కలిపి మనము కుంకుమగా తయారు చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇందులోన వట్టివేరు, ఇంకా జవ్వాది పౌడరు, అలాగే పచ్చకర్పూరము, సుగంధ ద్రవ్యాలన్నీ వేసుకుంటే చాలా మంచిది. ఇది మనం తయారు చేసుకుంటేనే మంచిది ఒరిజినల్గా. ఇది ఫ్యాన్ కింద పెట్టాలి ఇలాగా. అయితే మా ఇద్దరి కోపం వలన ఏర్పడిన ఈ ఉగ్రత మా ఇరువురి శాంత స్వరూపాలు ఒకటైనప్పుడు మాత్రమే నీకు చల్లదనంగా మారుతుంది నీ శరీరం. అప్పుడు ఆ చల్లదనమే నీ దేహాన్ని తాకి నీ చర్మము కమిలిపోవడం తగ్గి మామూలు రూపం లభిస్తుంది అని పరమేశ్వరుడు కుబేరుని అనుగ్రహించారట. అయితే ఆ స్వామి అనుగ్రహంతో స్వస్థత చేకూరిన కుబేరునికి శరీరం కాలిన ప్రదేశాలలో తప్పుకు శిక్షగా మచ్చలు శాశ్వతంగా ఉండిపోయాయట. అయితే పరమేశ్వరుని కంఠం చుట్టూ నీలవర్ణము, పార్వతీదేవిది పసుపు ఛాయ. ఆ స్వామి నీలవర్ణము, ఆ తల్లి పసుపు వర్ణము 2 కలిసినప్పుడే ఒక అద్భుతం జరిగిందట. ఆ రెండింటి కరుణా కిరణాలు పడిన ప్రదేశంలోని మట్టి అంతా ఆకుపచ్చ రంగులో మారిపోయిందట. కుబేరుడు ఆకుపచ్చ మట్టిని తన శరీరానికి పూసుకోగానే మాడి కమిలిన దేహం అంతా మామూలు స్థితిని పొంది శివపార్వతుల అనుగ్రహం నుండి విముక్తి పొందారట. అంతేకాకుండా ఆ పచ్చమట్టిని తన పట్టణానికి తీసుకుని వెళ్ళి నిత్యము శరీరానికి ధరించేవాడట. ఇలాగ ఫ్యాన్ దగ్గర ఎండ ఆరబెట్టిన తర్వాత కుంకుమ అయితే ఇలా తయారైంది. చూసారా ఎంత ఆకుపచ్చగా ఉందో. అసలు ఒరిజినల్గా మనం తయారు చేసుకున్నది ఓన్లీ తులసి ఆకులు అలాగే మారేడు దళాలతో మనము చేసుకున్నాము ఈ కుంకాన్ని. మీరు కూడా చేసుకుంటారని నేను ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. కుబేర కుంకుమతో కుబేరుని పూజ చేసుకొని మనము ధరించుకుంటే చాలా మంచిదంట. అలాగే ఈ కుంకుమ ఇంట్లో ఉంటే ఇంకా మంచిదంట. అలా ఈ కుబేరునికి పచ్చ కుంకుమట ప్రీతిపాత్రంగా మారిపోయిందట. అయితే ఇదే పచ్చ రంగు కుంకుమ కుబేర చిహ్నంగా అయ్యి పురాణాలలో ఎంత పవిత్రతను సంతరించుకుంది. అందుకే ఈ పచ్చ రంగు కుంకుమను ధరిస్తే ఆ ధనలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు. ఇది కుబేర కుంకుమ తాలూకా స్టోరీ, తయారీ విధానము అన్నీ నేను మీకు ఒకే వీడియోలోనైతే చూపించాను. ఎంత చక్కగా మీరు కూడా ఇలాగ కుబేర కుంకాన్ని అయితే తయారు చేసుకోండి. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ అన్నీ ఉంటాయి. నన్నైతే మీరు ఎంకరేజ్ చేస్తే మంచిది. మీకు ఇంకా ఏ వీడియోస్ ఎటువంటివి ఏవి పెట్టాలన్నా నేను నాకు కామెంట్ బాక్స్లో తెలియచేస్తే నేను తప్పకుండా ఆ పూజలు, పూజా విధానాలు, వ్రతకథలు మీకు ఏవి కావాలంటే అవి నేను వీడియోల రూపంలో చేసి పెడతాను. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. తప్పకుండా ఒకసారి మన ఛానల్ని చూడండి. అలాగే మనకి ప్లేలిస్ట్లోన అన్నీ ఉంటాయి. ఏవి కావాలన్నా అన్నమాచారి కీర్తనలు, మంగళహారతులు, అలాగే లక్ష్మీదేవి పాటలు, లక్ష్మీ హారతులు, అష్టోత్తరాలు, వ్రత కథలు అన్నీ ఉంటాయి. తప్పకుండా ఒకసారి అయితే మన ఛానల్ని విజిట్ చేయండి. ఇది కుబేర కుంకుమ ఎంత చక్కగా తయారైంది చూసారా, ఎంత బాగుందో. ఈ కుంకుమకి ఇంకా ఈ కుంకుమ పూజ కూడా మనం కుబేరుడికి పూజ చేసుకున్న తర్వాతనే మనం ఈ కుంకుమ ధరించాలంట. అలాగే ఈ కుంకుమ మనము మగవాళ్ళు, పిల్లలు కూడా ధరించవచ్చంట. ఈ కుంకుమేమో హృదయ చక్రానికి దగ్గరలో పెట్టుకుంటే మంచిదని చెప్తున్నారు. హృదయ చక్రానికి మధ్యలో నుండి విశుద్ధ చక్రానికి, హృదయ చక్రానికి మధ్యలో పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు. అంటే ఇలా కంఠం దగ్గర అనమాట. దీనిలోని కొంచెమంత నెయ్యి చుక్క వేసి చేతిలో వేసి ఇలా రబ్ చేసుకొని మనము, అంటే ముందుగా మనము ఈ కుంకుమ కుబేరుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాతే మనం ధరించాలి. నేను కుబేరుడి దగ్గర పెట్టి పూజ చేసి మీకైతే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇలాగా మీరైతే కుబేర కుంకుమ తయారు చేసుకొని కుబేరుని గురించి, అలాగే ఈ కుంకుమ కుబేర కుంకుమ ఎలా అయింది అన్ని వివరాలు అయితే మనము తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మీరందరూ తప్పకుండా మనము కొనుక్కొని కుబేర కుంకాన్ని ఇంట్లో ఉంచినా అలంకరించుకున్నా మంచిది అంటున్నారు. కానీ మనము ఇలా తయారు చేసుకుంటే ఇంకా మంచిది కదా. దీనిలో కెమికల్స్ ఏవి ఉండవు. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. కాకపోతే నేను నైట్ ఇది షూట్ చేశాను, అందుకు మీకు అలా కనిపిస్తుంది. అదే డే టైం అయ్యి ఉంటే గ్రీన్గా చక్కగా చాలా అందంగా కనిపిస్తుంది. తప్పకుండా మీరు కుంకుమ అయితే ఇలాగా తయారు చేసుకోండి. చాలా చాలా మంచిది. కంపల్సరీ మన ఇంట్లో మనము తయారు చేసుకున్న కుబేర కుంకుమతో లక్ష్మీ కుబేరులను పూజ చేసుకుంటే విశేషమైన ఫలితం అయితే మనకి కలుగుతుంది. అలాగే మనకి జాతక దోషాలు, గ్రహ దోషాలు ఉంటే అన్నీ తొలగిపోతాయి. అసలు ఈ కుంకుమ మన ఇంట్లో ఉంటే చాలు. అందున మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా విశేషమైంది. మీరు తయారు చేసుకుని చూడండి. నేను చేసి చూశాను కనుకనే మీకు చెప్తున్నాను. తప్పకుండా మీరు చాలా తక్కువ క్వాంటిటీలో ఈ ఆకులు తెచ్చుకొని ఒక మంచి రోజున, అవి తీయవలసిన రోజున తెచ్చుకొని అయితే మీరు ఈ కుంకాన్ని తయారు చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.